సో ఇక్కడ ఏం పెట్టుకున్నాము లాగిన్ డెమో డెమో అంటే ఫస్ట్ టైం నాకు కార్ట్ లో ఇన్ని ఐటమ్స్ అనేది చూపించట్లే, డ్రాస్ లేను. సో నేను ఏం చేసాను అంటే అండి, హోమ్ పేజ్ నుంచి చేసాం సరే, నుంచి చేసాం. కానీ లాగిన్ అయ్యే కార్ట్లో ఉన్నా అని తెలియాలి సరే. ఈ కార్డ్ ఫంక్షన్ ఏమైనా ఉంది కదా, లాగిన్ అయ్యంటే తెలియాలి, లాగిన్ అయ్యంటే అక్కడ రావాలి కార్డ్ ఫంక్షన్ అంతే కదా. ఎక్కడ చేసుకోరు అకౌంట్ ఇదే కదా. సో క్లిక్ చేసినాడు అక్కడ మనం పేజ్ ఓపెన్ ఏ పేజ్ ఓపెన్ చేసాక మనకి చూపించాలి. సో ఇక్కడ కార్ట్ ఫంక్షన్ ఉంటుంది కదా, మళ్ళీ కార్ట్లో పెట్టాం మనం అన్నీ కామన్ గా ఉండే ఒక ఫైల్ ఏంటి, కాన్ఫిగ్. అంటే హెడర్ కాన్ఫిగ్, హెడర్ కామన్ గా ఉంటుంది కానీ ఎజాక్స్ ఫైల్ కూడా కామన్ గా ఉండేది ఏంటి, కాన్ఫిగ్. ఎజాక్స్ ఫైల్ మనం హెడర్ రాయం కదా, హెడర్ ఫోటో ఇంక్లూడ్ చేయం, దాని పేరు ఏదైనా చేసుకోవాలి చెప్పి ఎజాక్స్ అంటే అంతే కదా. కార్ట్ కాన్ఫిగ్ ఒకటి ఇంక్లూడ్ అయింది, కాన్ఫిగ్ ఇంక్లూడ్ అయిందంటే ఈ ఫంక్షన్ కూడా కాన్ఫిగ్ పెట్టచ్చు కదా. సో నేను చేస్తున్నాను అక్కడ ఉన్న ఫంక్షన్ వచ్చేసి కాన్ఫిగ్ పెట్టాను. సరే ఇక్కడ చూడండి హెడర్లో కాన్ఫిగ్ వస్తుంది ఇప్పుడు. సో ఏంటది మన కార్ట్ కౌంట్ కదా, సో నేను డిస్పేజ్కి వెళ్ళా అప్పుడే ఉంది. లాగౌట్ చేస్తున్నాను, లాగౌట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. లాగౌట్ చేశాను ఎర్రర్ వచ్చింది, ఎందుకు వస్తుంది ఎర్రర్? లాగౌట్ చేయగానే దానికి సెషన్ పోయింది, సెషన్ డిస్ట్రాయ్ అయిపోయింది అక్కడ కదా. డిస్ట్రాయ్ అవగానే కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళి ఆ సెషన్ తో ఎలా చేస్తుంది, తెలియ లేదు కదా. సెషన్ అనేది పోయింది కదా, కాల్ చేస్తుంది, కాల్ చేస్తే సెషన్ దొరకదు, లాగౌట్ అయిపోయింది సెషన్. ఏమంటుంది అన్డిఫైన్డ్ ఇండెక్స్ అంటే నాకు లాగౌట్ యూజర్ అనేది దొరకట్లేదు అని చెప్తుంది, నేను కౌంట్ ఎక్కించాను. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేయాలి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ
reset tolerance session of user login ID. Okay. Else. పార్ట్ జీరో దీనికి హెచ్ఆర్ఏఎఫ్ ఉంటది. ఇంకా ఆ పేజ్ ఏం పెట్టలేదు, ఇంకా వ్యూ కార్డ్ పేజ్ లేదు. కానీ ఇది ఎవరికి పని చేయాలి, లాగిన్ అయ్యేందుకు మాత్రమే. ఎర్ర పోయింది, ఎందుకంటే సెషన్ లేదు. సెషన్ లేకపోతే ఏం ప్రింట్ చేయాలి, జస్ట్ సెషన్ ఉంటే కౌంట్ వస్తుంది, పేజ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన ఏమవ్వాలి మనం. ఇప్పుడు లాగిన్ అవుతాం మళ్ళీ. ఫస్ట్ మనకి లాగిన్ అయ్యి జీరో ఇచ్చింది ఫస్ట్ టైం. ఇప్పుడు టూ కూడా కాల్ చేస్తుంది, ఎందుకంటే ఆ ఫంక్షన్ మనం కాన్ఫిగర్ లో పెట్టుకున్నాం, ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తాం. అంతే కదా, మరి లాగిన్ లాగిన్ అవ్వగానే నీ పార్ట్ తెలియాలి కదా, అదేనా మీకు. సో నేను క్లిక్ చేయగానే అసలు ఏమైనా తెలియాలి, క్లిక్ చేశారు పేజ్ లేదు కదా పెట్టాలి. సో సేమ్ లాగిన్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశారు లాగిన్. దాని పేరు వ్యూ కార్డ్ పెట్టా. సో అందులో నాకు లాగిన్ మెసేజ్ ఏముండవు ఇస్తున్నా. ఫంక్షన్ సెంటర్ చేస్తున్నా. ఇక్కడ కార్ట్ ఐటమ్స్ ఇంకా మీరు చిన్న విషయం గుర్తుంచుకోవాలి, మీ కోడింగ్ లో H1 H2 H3 కదా ఇవి ఉన్నాయి కదా, వ్యూ కార్డ్ పేజ్ బడ్జెట్ కదా. సారీ మనం లింక్ తప్పించాం. వ్యూ VI మర్చిపోయాం. ఓకే, అయితే H1 H2 H3 H4 ఉన్నాయి కదా, మాక్సిమం మీ కోడింగ్ లో వాడండి. ఎందుకంటే వాళ్ళకి ఎస్సీఓ చేసుకున్నప్పుడు వాళ్ళ పేజ్ కి హెల్ప్ అవుతుంది, గూగుల్లో కనిపిస్తుంది. ట్రిక్ H1 H3 వాడటం, H1 ట్యాగ్స్ ఏమైంది హెడర్ ట్యాగ్స్ కనిపిస్తేనే గూగుల్ రికగ్నైజ్ చేస్తుంది. అక్కడ వాడుకోండి, ఒక పేజ్లో కనీసం అవసరంగా వాడండి. H1 వాడండి, నా స్టైల్ మార్చేయండి. ఎలాంటి మార్చుకోవచ్చు కదా స్టైల్, ఇంత పెద్ద ఫాంట్ కాకుండా నీట్ గా ఎంత చేసుకుంటే. H1 ట్యాగ్ పెట్టండి, H1 వాడండి ఎక్కువ, H1 కానీ H2 కానీ. మన ఇప్పుడు ట్విట్టర్ లో ఏం చేస్తున్నాం అంటే, మనం చెప్పిన దాంట్లో స్క్రిప్ట్ ఎక్కడ పెడితే అక్కడ రాస్తున్నాం మనం. పైన చేస్తుంటే మీకు అర్థమవుతుందని చెప్పి దాని కింద దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రాస్తున్నాం. స్క్రిప్ట్ అని రాయకూడదు, స్క్రిప్ట్స్ అన్ని మీకు ఫుటర్లో ఉండదు. ఫుటర్ డాట్ పిహెచ్పి ఉంది, అందులో ఉండదు. స్టైల్ షీట్స్ అన్ని మీకు హెడర్లో ఉండదు. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియాకి రాస్తాం మనం. ఎప్పుడు నా సినిమా రాలేదు, స్టైల్ ఈక్వల్ అని చెప్పి రాస్తాం. ఈ ట్యాగ్ లో రాస్తుంటాం మనం ఎప్పుడన్నా స్టైల్ రాసా, ఎప్పుడన్నా స్టైల్ కలర్ ఈక్వల్ టు నీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు చెప్పానంటే నాట్ ఇంపార్టెంట్ చెప్పిన చెప్పాను. ఇంగ్లీష్ చేసినట్టు ఇన్ లైన్ అంటే అదే లైన్ లో ఇది రాయకూడదు. ఇంగ్లీష్ చేసి చెప్పిన రాస్తే పేజ్ లో అయిపోతుంది. ఎందుకనే ఇలాంటి అన్ని మనం చెక్ చేసుకోవాలి పాటించడం. దాని క్లాస్ పెట్టుకుని క్లాస్ అక్కడ సజెషన్ రాస్తాం. ఇక్కడ రాయాలి ఎప్పుడు చెప్పడం. స్టైల్ షీట్ లో పెట్టింది పని, స్టైల్ షీట్ లో పెట్టారు అది పని చేయట్లేదు, దాన్ని ఓవర్ రైట్ చేయాలి. నాట్ ఇంపార్టెంట్ పెట్టినా పని చేయట్లేదు అప్పుడు రాయాలి. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ పెట్టారు అనుకో, ఏ స్టైల్ తీసుకోదు, ఇక్కడ ఉన్నదే తీసుకోదు. మీరు ఎక్కడ ఏం రాసుకున్నా తీసుకోదు, ఇందులో ఉన్న నాట్ ఇంపార్టెంట్ మాత్రం తీసుకోదు. నాట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అనేది మన సీఎస్ లో రిమర్స్ కదా. సో మనకి కార్ట్ వచ్చింది. ఇక్కడ మనం కార్ట్ అటెండెన్స్ చూపించాలి. ఈ కార్ట్ అటెండెన్స్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, రెండు ఎక్కడ జరగాలి. డిలీట్ చేసుకోగలగాలి అంతే కదా. మీ కార్ట్లో రండి. మన కార్ట్లు ఏమున్నాయి, ఒకసారి కార్ట్ టేబుల్లోకి వెళ్దాం ఒకసారి. ఒకసారి ఫస్ట్ స్టోరీ అయిపోయి కదా ఈరోజు, స్టోరీ అయిపోయి ఏంటి ప్రోడక్ట్ నేమ్ అంటున్నారు, క్వాంటిటీ అంటున్నారు, అంటే ఇంకేం చెప్పలేదు కదా. ఈ ప్రోడక్ట్ నేమ్ అంటే ఐడియా అనుకుందాం. ఈ ప్రోడక్ట్ ఐడియా బట్టి అసలు ప్రోడక్ట్ ఏ కేటగిరీ, ఈ త్రీ ఇప్పుడు త్రీ ఐదానికి ఎలా ఉంటుంది సార్ ప్రోడక్ట్లకి. త్రీ మళ్ళీ ఆడికి వెళ్తే నైన్ వచ్చేస్తుంది. ఆ కేటగిరీ అంటే చూపించాలి ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని చూపించాలి. ఒకటి దీని ఒక్కదాని గురించి ఈ ఉదరం మామూలే క్వాంటిటీ మామూలే అదే లింక్ ఎలా ఉందో చూసారా. ఈ టేబుల్ నుంచి ప్రోడక్ట్ టేబుల్కి వెళ్ళాలి, ప్రోడక్ట్ టేబుల్ నుంచి మళ్ళీ కేటగిరీ టేబుల్కి వెళ్ళాలి అంతే కదా. అప్పుడు కానీ కేటగిరీ నేమ్ రాదు. కేటగిరీ నేమ్ చూపెట్టి ఒప్పుకుంటారు కదా, తెలియదు కదా. టేబుల్ విడ్త్ ఈక్వల్ టు 100% ఫుల్ కాన్సెషన్ ఉంది. సీరియల్ నెంబర్ జనరల్ గా మనం రాసుకునే సీరియల్ నెంబర్ డేటాబేస్ నుంచి రాదు. ప్రోడక్ట్ నేమ్ ఇచ్చామని వెళ్ళండి. ప్రైస్ ప్రోడక్ట్ ఇమేజ్ కావాలి కదా ఫస్ట్.
మెష్ క్వాంటిటీ డీటెయిల్స్ క్వాంటిటీ మనకి ఎలా చూసారు వచ్చింది ఈ కింద ప్లాట్లు అన్ని సంబంధించి అన్ని రాయాలి జాతీయ కదా. సో ఈ టీఆర్ లో ఎన్టీలో ఉన్నాయి 1, 2, 3, 4 అర్థం అవట్లేదు సిక్స్ 9 ఇవన్నీ తిరగాలి లూప్ లో కదా. సో లూప్ ఎక్కడ తిరగాలి ఇది ఈ రో అంతా తిరగాలి ఇక బ్రేక్ చేయండి ఫోల్డర్ గెట్ కట్ మైనస్ సర్చ్ స్టార్ కట్ వేర్ యూజర్ వచ్చేసి ఫోల్డర్ సెషన్ ఆఫ్ ఎవడైతే లాగిన్ అయ్యాడో వాడు లాగిన్ యూజర్ అండ్ వాడివి కొనుక్కునే కొట్టి పెడదాము మనం వచ్చింది పెట్టాలా కాట్లో ఎందుకు ఇచ్చాలి వాడు పే చేసినాక పెడతావా లేదా ఇంకా కొన్నాళ్ళు ఇంకా పే చేయాలి కదా. అంటే స్టేటస్ ఏం చేయాలి స్టేటస్ 0 ఉన్నా మాత్రం చూపించాలి అక్కడ కదా ఎందుకంటే పేమెంట్ అయిన తర్వాత అది కొన్న కింద మారిపోతాయి మళ్ళీ తిరిగి వచ్చిన కార్ట్లో ఉంటాయి ఇక్కడ పేమెంట్ దాంట్లో చూపించాలి నువ్వు కొనుక్కున్నావండి కార్ట్లో తీసాడు నీకు తెలియదు ఆ విషయం మరి ఆర్డర్ ఇచ్చేటికి వెళ్ళి వెళ్తుంది ఇప్పుడు డిలీట్ చేస్తున్నావు నువ్వు కొనుక్కునే డేటాబేస్ డిలీట్ చేస్తావు పేమెంట్ అవగానే డిలీట్ చేస్తావు కదా. నువ్వు ఇవి కొనుక్కున్నావు ఈ ఆర్డర్ పెండింగ్ అనేది తెలియాలి ఎక్కడికి వెళ్తే మెయిల్ వెళ్ళిపోతుంది కానీ ఆడికి తెలియాలి కదా ఆడికి 1 ఉన్నాయని ఆడికి కనిపిస్తాయి 0 అనేది నీకు కనిపిస్తాయి అంటే పెండింగ్ ఆర్డర్స్ అన్ని ఆడికి కనిపిస్తాయి పెండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటి 1 ఉన్నాయండి ఆ డిస్పాచ్ చేసింది కదా ఆర్డర్ 2 కింద మార్చేస్తాడు ఎప్పుడు మీరు ఏ ఆర్డర్ చేసినా అంత లాగ్ అంతా ఉంటుంది ఇవేం కనిపించు వెనక మనం రాయవలసిన పద్ధతి చెప్తున్నాను అడ్మిన్ రెండు మళ్ళీ చేస్తాడండి ఒకటే 1 ఉన్నాయి చూస్తాడు డిస్పాచ్ చేస్తాడు డిస్పాచ్ చేసినప్పుడు ఆర్డర్ 1 ఉన్నాయని 2 కింద మార్చేస్తాడు వీడికి 1 or 2 అనాస్తాం 0 ఉన్నాయి మాత్రం చూస్తాం మరి ఎన్ని వన్ ఉన్నాయో తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కదా ఎలాగా ఈ ప్రోడక్ట్ ఎన్ని ఎన్ని క్వాంటిటీ పంపించాల్సిన వచ్చేసి ఎన్ని క్వాంటిటీ వచ్చేసి మన రాయడంలో ఉంటుంది అండి మీరు ఎలా కావాలో రాయాలి మనం కాట్లతో పంపించేస్తున్నాం కదా అక్కడి నుంచి ఎలా కావాలో ఫిల్టర్ చేస్తున్నాం వైల్ డాలర్ ప్రో ఈక్వల్ టు మైనస్ వచ్చింది లూప్ తిరుగుతుంది సో ఒక పైన చేసుకోండి సో మనం
డాలర్ ఐ వైల్ పైన డాలర్ ఐ ఈక్వల్ టు 1 డాలర్ ఐ పెట్టండి. లోపల రాయాలి ఇటువంటి అవ్వాలి కదా. వేరు ఉన్నాయండి రాత్రి ఆల్రెడీ మనం ఇమేజ్ కి కోడ్ రాసాం కదా. ఇమేజ్ ఉంటే ఇమేజ్ రమ్మని కాపీ చేసి జస్ట్ ఏంటి ఇమేజే కదా సీరియల్ నెంబర్ తర్వాత ఇమేజ్ 300 అక్కర్లేదు ఒక 50 pixels ఇక్కడ రో రో అయినా ఇమేజ్ లేదట. సరే ప్లాట్ నేమ్ ప్లాట్ నేమ్ ఎలా వస్తుంది మనకి కోడ్ వస్తుంది అక్కడ వాటిలో కోడే కదా ఉంది 3 ఉంది. మీ డీటెయిల్స్ పేజీలో మీరు ఆల్రెడీ ఇక్కడ రాశారు పైన ప్లాట్ కేటగిరీ కాపీ చేసాను ఓన్ 3 భాషలు సరిపోద్దా ఇక్కడ 3. మీరు ఏం చేస్తారంటే మీ కట్లోకి వచ్చి రెండు పేస్ట్ చేస్తారు ఫ్రమ్ ఐడి రో ఆఫ్ పార్ట్ లో ఉన్న ప్రాట్ నేమ్ ఐడితో మ్యాచ్ అంటే ప్రాట్ లోకి రికార్డ్ వస్తుంది ప్రాట్ లో ఉన్న కేటగిరీని మాత్రం మళ్ళీ మ్యాచ్ చేసి కేటగిరీ వస్తుంది. కేటగిరీ నేమ్ కూడా ప్రోడక్ట్ ప్రోడక్ట్ లో ఏముంది 1 2 3 6 అలా ఉంది మ్యాచ్. సో మనకి ఏమన్నా ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ తెచ్చుకోవాలి కేటగిరీ కేటగిరీ తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ రెండుగా తయారవుతుంది కాబట్టి. ఓకే ప్రైస్ ఒకదాని ప్రైస్ ఎంత అది కూడా ఇందులో ఉంది ప్రోడక్ట్ లో ఉంది కదా నెంబర్ ఫార్మాట్ నేను చెప్పాను కదా కామా 2 జిఎస్టి జిఎస్టి పెట్టేటప్పుడు మాక్సిమం నెంబర్ ఫార్మాట్ ట్రాక్ జనరల్ గా ఎందుకంటే వాళ్ళు అన్ని రౌండ్లు ఉంటాయి రౌండ్ రౌండ్ ఓకే ఈ క్వాంటిటీ ఎక్కడి నుంచి రావాలి డాలర్
రో ఆఫ్ క్వాంటిటీ అంటే ఇది కాట్ లో ఉంది కదా, క్వాంటిటీస్ టోటల్ అంటే ఇది ఇది అంటేనా ప్రైస్ టోటల్ వస్తుంది. ఏదో కాలం ఎక్స్ట్రా అవుతుందో అనుకుంటున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి మన 9 పెట్టే కింద. ఓకే $4 డాలర్ రో ఆఫ్ యూటీవై ఇంటూ డాలర్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ ప్రైస్ ఇదే పేజ్ కి మళ్ళీ తిరిగి పరిపాలన పంపిస్తాను. ఇదే పేజ్ కన్నప్పుడు నేను పేజ్ రాయట్లే కదా ఇలా పంపిస్తారు. డిల్ ఈక్వల్ టు డాలర్ రో ఐడి డిలీట్ డిలీట్ చేసే ముందు కంపెనీ చేద్దామా ఎస్ఆర్ లో కంపెనీ చేద్దామా ఆన్లీ రిటర్న్ కన్ఫర్మ్ డూ యూ వాంట్ టు అయితే ప్రొసీడ్ ఎందుకు పెడుతున్నారంటే సరిపోదు అలా కాబట్టి ప్రస్తుతానికి నడుస్తుంది ఇంకేం రాయదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే తగ్గించుకొని పెంచుకొని పోవాలి మనం ఇక్కడ ఎడిట్ ఏదో చేయాలి మనం రేపు చేద్దాం ప్రస్తుతం వెళ్ళేటప్పుడు దీన్ని రిలీజ్ చేద్దాం గెట్ ఆఫ్ డిలీట్ వస్తే ఇప్పుడు మీరు డిలీట్ చేసేయచ్చు. మళ్ళీ అదే పోయింది వచ్చేసాం. అశోక్ రేపు టిక్ మార్క్ పెట్టి అన్ని రీడ్ చేయడానికి కూడా ఇవ్వాలి ఒకేసారి ఐ మీన్ అన్ని ఎంటర్ చేయడానికి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి కదా కార్ట్లో రెండే చూపిస్తుంది కదా అక్కడ రెండు రకాలు ఉన్నాయి కదా ఒక రకం రీచ్ చేస్తున్నాను
ఫైట్ చేసేస్తుంది. అతను పార్ట్ ఎయిట్ చేయను.